Hi friends, welcome to my channel Kirti's World. So iros manam atukulata poha ela prepare chestaro chuddamandi. Chala simple ga tayar cheyochu. And na channel first time chustunnattaithe and subscribe chesukondi, pakkane bell button ostundi, adi press chesaranukondi na video notification anedi ostundi. So manam poha ki munduga atukulu teesukovali. Atukulu rendu rakalu untayi kadandi, paper atukulu and gatti atukulu untayi. Manam ikkada గట్టి అటుకులు తీసుకోవాలి, థిక్గా ఉంటాయి. దొడ్డు అటుకులు తీసుకొని మనం వాటర్లో కలుపుకొని పక్కకు తీసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత చాలాసేపు ఉంచుకోవద్దు, జస్ట్ ఇలా వాష్ చేసేసుకొని ఒక జాలి గిన్నెలో తీసుకోవాలి. గట్టిగా పిండుకొని మనం అలాగే చాలాసేపు ఉంచామనుకోండి, అటుకులు అనేవి మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతాయి. అందుకే మనం వెంటనే కడిగేసుకొని వెంటనే తీసేసుకోవాలి ఫాస్ట్గా. చూసారు కదా, ఇలాంటి ఒక జాలి గిన్నెలోకి తీసుకుంటే మనం ఎక్స్ట్రా వాటర్ అనేవి కూడా వడగట్టేసుకుంటాయి. ఇలా మొత్తం తీసేసుకుని పొడి పొడిగా అనుకొని అలా వదిలేద్దాం. వాటర్ అనేవి ఏమన్నా ఉంటే వాటర్ వెళ్ళిపోతాయి అందులోంచి. ఇప్పుడు మనం తాలింపు కోసం జీలకర్ర ఆవాలు, పల్లి, మినప్పప్పు, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, టమాటా ముక్కలు, పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ తీసుకొని మనం తాలింపు వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అటుకులకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే అటుకులు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది మనం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. సో మీరు ఆనియన్, పచ్చిమిర్చి కంటే ముందు పల్లి, మినప్పప్పు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. సో ఇక్కడ నేను ఆనియన్, పచ్చిమిర్చి వేశాను. మీరు అలా కాకుండా ముందుగా పల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మినప్పప్పు వేసుకొని అప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోండి. సో నేను ఇక్కడ ముందుగా పచ్చిమిర్చి వేశాను, ఆనియన్, పచ్చిమిర్చి. మీరైతే ముందుగా పల్లి, మినప్పప్పు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. సో ఇలా మొత్తం అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంతవరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, మనకు ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా హెల్దీ కూడా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు మనం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఎక్కువసేపు అవసరం లేదు, మనకు మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసాను. సో పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు ఎంతైతే తీసుకున్నామో, ఈ పోపుకు సో పోసేసుకున్నాం కదా, పోపుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో చూసారా, తాలింపుకు సరిపడా నేను సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ వేయడం వల్ల మనకు కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కకు ఉంచుకుందాం, అలాగే సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు అటుకులు అనేవి పొడి పొడిగా చేసుకోవాలి, ఉండలుగా కట్టి ఉంటాయి కదా. సో అదంతా ఇలా పొడి పొడిగా చేసుకొని ఉంచుకోవాలి. సో ఇలా పొడి చేసుకొని ఉంచుకున్న తర్వాత మనం ఫ్రై అయి రెడీ అయిపోయింది కదా. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు అనేవి మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ఫ్రై అనేది మొత్తం అటుకులకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది బాయిల్ అవ్వడం, ఉడకడం అలాంటిది ఏం లేదండి, సింపుల్గా కడిగి పక్కకు ఉంచేసుకొని చేసేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులకు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు కొద్దిగా తక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ అటుకుల్లో లైట్గా ఉంటుంది సాల్ట్.
ఇప్పుడు సరిపడ సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ప్రాసెస్ అంతా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి, మీడియం అండ్ లో ఫ్లేమ్లో. సో ఇలా 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ వేడి అనేది, ఆ వేడికి అటుకులు అనేవి వేడవుతాయి. సో హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి అది అటుకులు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మనం అంతా లో ఫ్లేమ్ అండ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. సో ఇలా ఒక 1-2 మినిట్స్ బాగా మిక్స్ చేసేస్తే మనకు అటుకులు అనేవి వేడి అయిపోతాయి. సో పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, టేస్టీ టేస్టీ పోహా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. ఆల్రెడీ మీరు చేసుకుంటుంటే, మీరు చేసుకుంటుంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.